నేను మీ ఐశ్వర్య రాజేష్. సో ఎంపీ సంతోష్ గారు ఒక మంచి విషయాన్ని స్టార్ట్ చేశారు, మొక్కలు అండ్ చెట్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మన లైఫ్ లో. అండ్ నేచర్ ని మనం ఎలా కన్సర్వ్ చేయాలి, అండ్ ఈ మధ్య కాలంలో చెట్లు అనేది విషయాలు చాలా సిటీ లైఫ్ లో చెట్లు అనేది చాలా చాలా తగ్గిపోయింది. సో ఇలాంటి ఒక మంచి విషయంలో నేను కూడా పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను వచ్చి సుశాంత్ నామినేట్ చేశారు ఇలాగ మొక్కలు నాటమని. సో నేను వచ్చి ఒక ముగ్గురిని నామినేట్ చేయాలి అని చెప్పారు. సో ఐ థింక్ నా ఫ్యాన్స్ లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరన్నా, ఐ ఆల్వేస్ థింక్ మై ఫ్యాన్స్ ఇస్ మై ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్స్ గా మీరు ముగ్గురు లేకపోతే ఎన్ని మంది అయినా నాటచ్చు. సో నేను డెఫినెట్ గా మీరు చేస్తే ఐ విల్ నేను మీకు ఐ విల్ రీపోస్ట్ ఇట్ అండ్ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ నాకు ట్రీస్ కానీ ఫారెస్ట్లు కానీ, అంటే మన కంట్రీ కానీ మన ప్రపంచం మొత్తం ఫారెస్ట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా వరి ఉంది. బట్ హరితహారం ఛాలెంజ్ స్టార్ట్ చేశారు మన తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఆ బేసిస్ మీద గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇస్ అ వెరీ వెరీ నైస్ కొత్త ఛాలెంజ్. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మన ఇంతకుముందు స్టాలిన్ సినిమాలో అనుకుంటా కదా ఈ పాసింగ్ ఓవర్ ఉండే సార్, అండ్ ఇప్పుడు రైట్ మళ్ళీ ఎంపీ సంతోష్ నాగర్ ఈస్ రియలీ కమిటెడ్ సూపర్ ఇనిషియేటివ్. అంటే ముందు స్వీట్ గణేష్ కూడా చాలా నచ్చింది నేను చేశాను, అండ్ మళ్ళీ ఇది. సో సంతోషంగా ఉంది, నేను నామినేట్ చేయాలంటారు. సో నార్మల్ గా నేను ఈసారి మా హీరోయిన్స్ నామినేట్ చేస్తాను. సో మా హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ మా కరెంట్ సినిమాకి, అండ్ హోల్ టీమ్, అలాగే అవికా గోర్ అండ్ స్వాతి. సో మా ముగ్గురు హీరోయిన్స్ నామినేట్ చేస్తున్నాను. సో వాళ్ళు డెఫినెట్లీ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. అండ్ ఈరోజు ఐమ్ వెరీ హ్యాపీ మై హోమ్ అవుతారు అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ లో మాకు ఈ చెట్లు పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, అండ్ జై హరితహారం, జై గ్రీన్ ఇండియా సర్వీస్.